Hi students, welcome to Shiva Tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి, అదే విధంగా కంప్యూటర్ నెట్వర్క్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, సో వాటి రేంజ్ ఎంత, ఇది మొత్తం ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో ఏం జరుగుతుంది, చాలా కంప్యూటర్లు అనేవి ఒకదానితో ఒకటి కనెక్షన్ అనేది జరుగుతుంది. దేనికోసం? ఫర్ షేరింగ్ ద రిసోర్సెస్ ఈజ్ కాల్డ్ ద కంప్యూటర్ నెట్వర్క్ అంటున్నాడు. కంప్యూటర్స్ అనేవి వాటిలో ఉన్న డేటాని ఒక కంప్యూటర్ లో నుంచి ఇంకో కంప్యూటర్ కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే దాన్ని మనం ఇక్కడ నెట్వర్క్ అంటున్నాం. ఓకేనా? సో నెట్వర్క్ అనేవి మనకి ఇక్కడ ఎన్ని రకాలుగా డివైడ్ చేసామంటే 6 టైప్స్ గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా మ్యాన్, మెట్రోపాలిటన్ నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు, క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటారు. అదే విధంగా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటారు. మొత్తం వచ్చేసరికి మనం 6 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇక్కడ వన్ బై వన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా అంటే ఇక్కడ చూడండి, ల్యాన్, ల్యాన్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా ఇట్ కంటైన్స్ ద ఫిజికల్ కనెక్టెడ్ కేబుల్. సో ఇక్కడ ఏంటంటే ఒక కంప్యూటర్ కి ఇంకొక కంప్యూటర్ కి మధ్య ఏంటంటే ఫిజికల్ గా ఒక కనెక్షన్ అనేది ఇవ్వచ్చు, ఒకే కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఎగ్జాంపుల్ కి 4 కంప్యూటర్లు ఉంటాయి, ఆ 4 కంప్యూటర్లకి ఒకటే ప్రింటర్ అనేది కనెక్షన్ ఇస్తాం. ఓకేనా? సో అలా ఫిజికల్ గా కనెక్షన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇన్ఫ్రారెడ్ లింక్స్ అనేవి ఇవ్వచ్చు. అదే విధంగా వాటిని మనం ఏమంటున్నాం అంటే వైర్లెస్ మీడియా అంటారు. రెండు రకాలుగా ఉన్నాయి ల్యాన్ అనేది, డబ్ల్యూ ల్యాన్ అంటారు. ఓకేనా? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అదే విధంగా ఏం జరుగుతుంది, కేబుల్స్ ద్వారా కనెక్షన్ అనేది ఇవ్వచ్చు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇట్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ జస్ట్ 2 or 3 పీసీ కనెక్టెడ్. సో ఇక్కడ ఏంటంటే డేటా స్టోర్ చేయడానికి, ఐ మీన్ షేర్ చేయడానికి 2 కానీ 3 కానీ లేదంటే 4 కానీ ఇలాగా అంతకుమించి ఎక్కువ కంప్యూటర్స్ అనేవి కనెక్షన్ అనేది ఇవ్వలేము దీంట్లో. ఓకేనా? తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్స్ లైక్ ఆఫీసెస్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే బిల్డింగ్, ఒక బిల్డింగ్ మొత్తానికి సరిపోయేటట్టు ఇస్తా ఉంటారు. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్, ఆఫీస్ మొత్తానికి కలిపి ఒక ల్యాన్ ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే వెరీ స్పీడ్ గా ఉంటుంది. చాలా స్పీడ్ గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దేంట్లో, లోకల్ ఏరియా నెట్వర్క్ లో. నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి ఏంటంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మాత్రం డేటా వెళ్తుంది. సో ఎక్కువ దూరం పోతే డేటా వెళ్ళదు. సో అది ఎంత అంటే 0 to 150 మీటర్స్ మాత్రమే డేటా అనేది స్టోర్, ఐ మీన్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా దీన్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే 2-3 కంప్యూటర్లే కాబట్టి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అదే విధంగా లో కాస్ట్, కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇట్ ఈస్ ప్రైవేట్ నెట్వర్క్. దీన్ని ప్రైవేట్ నెట్వర్క్ అంటే పబ్లిక్ నెట్వర్క్ అయితే కాదు, ఇది ప్రైవేట్ నెట్వర్క్. ఏ కంపెనీ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు అనేది వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళకి అలా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ అదే విధంగా ఎర్రర్ రేట్ కూడా ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది. కాస్ట్ తక్కువ, ఎర్రర్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ల్యాన్ గురించి. నెక్స్ట్ అదే విధంగా మ్యాన్ గురించి చూద్దాం. అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చూడండి, దీంట్లో ఉన్న పాయింట్స్ దీంట్లో కూడా యూజ్ చేద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు, యూజ్డ్ ఫర్ ద సిటీ, సిటీస్ లో వాడతారు. ఇది ఎక్కడ, ఒక ఆఫీస్ లో మాత్రమే వాడారు. మరి ఇది మెట్రోపాలిటన్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో సిటీస్ లో వాడుతూ ఉంటారు. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ లేకపోతే బెంగళూరు, చెన్నై ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటారు. అంటే సిటీస్ మొత్తానికి కావాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేస్తారు. సిటీ మొత్తంలో ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా స్పీడ్ అనేది యావరేజ్ గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలా బిగ్ సిటీస్ అంటే పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ లో ఎక్కడ ఏ మోడ్ లో ఉన్న వాటికి కూడా కనెక్షన్ వెళ్ళాలి కాబట్టి కొంచెం స్పీడ్ అనేది యావరేజ్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా దీని యొక్క రేంజ్ వచ్చేసరికి ఏంటంటే 5 to 50 కిలోమీటర్స్. సో అంటే 5 కిలోమీటర్ల నుంచి ఒక 50 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇది డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా దీంట్లో ప్రైవేట్ అండ్ పబ్లిక్ నెట్వర్క్స్ ని యూజ్ చేస్తారు. అంటే ప్రైవేట్ వాళ్ళు వాడుకుంటారు, పబ్లిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా దీన్ని మెయింటైన్ చేయడం అనేది క్యాన్ తో, ఐ మీన్ సారీ ల్యాన్ తో కంపారిజన్ చేసుకుంటే డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఎర్రర్ రేట్, కాస్ట్ రేట్ కూడా ఏంటంటే యావరేజ్ గా ఉంటుంది. కాస్ట్ అనేది మరీ హెవీగా ఉండదు, అలానే మరీ లోగా ఉండదు, యావరేజ్ గా ఉంటుంది. అదే విధంగా ఎర్రర్ రేట్ అనేది కూడా మరీ హెవీగా ఉండదు, మరీ లోగా ఉండదు, యావరేజ్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, వ్యాన్. వ్యాన్ అంటే ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఇక ప్రపంచం మొత్తం ఎక్కడైనా యూజ్ చేసుకుంటా ఉంటారు కదా. సో అది ఇక్కడ వచ్చేసరికి సిటీస్ మాత్రమే, ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక ఆఫీస్ మాత్రమే, ఇది వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి కంట్రీస్ మధ్య,
అంటే దేశాల మధ్య ఈ నెట్వర్క్ అనేది యూస్ చేస్తారు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు అదే విధంగా యూజ్డ్ ఫర్ కంట్రీస్ అంటే కొన్ని కొన్ని దేశాలనే యూస్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ అదే విధంగా స్పీడ్ అనేది మరి ఇప్పుడు చూడండి దేశాల మధ్య అంటే కంట్రీస్ మధ్య ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెరీ లో అనొచ్చు లేదంటే లో అని కూడా అనొచ్చు నెక్స్ట్ రేంజ్ మాత్రం దీనికి ఫిక్స్ చేయలేదు ఎందుకు ఒకది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఆ కంట్రీ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పలేదు సో ఎంత రేంజ్ అనేది వాడుకోవచ్చు సో లార్జ్ రేంజ్ అనేది ఇక్కడ పాయింట్ రాసుకోవచ్చు నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇది వచ్చేసరికి ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ రెండింటికి అంటే ఇద్దరు ఉండ రకాలుగా వాడుతూ ఉంటారు ఈ వ్యాన్ అనేది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే వెరీ డిఫికల్ట్ మెయింటెనెన్స్ ల్యాన్ తో అదే విధంగా మ్యాన్ తో కంపారిజన్ చేసుకుంటే చాలా డిఫికల్ట్ మెయింటైన్ చేయటం దీన్ని నెక్స్ట్ అదే విధంగా ఎర్రర్ రేటు కాస్ట్ రేట్ వచ్చేసరికి చాలా హైగా ఉంటుంది రేట్ ఏమో చాలా ఎక్కువ ఎర్రర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎర్రర్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మెయిన్ గా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ త్రీ పాయింట్స్ రాస్తే చాలా వరకు మనం ఈ క్వశ్చన్ కి న్యాయం చేసినట్టే నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ప్యాన్ ప్యాన్ అంటే ఏంటి సింపుల్ గా చెప్తాను చూడండి పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు అంటే పర్సనల్ పర్పస్ కి మాత్రమే వాడుకుంటారు అంటే మన ఇంట్లో ఎగ్జాంపుల్ కి ఇంట్లో వాడుకునేది సో ఇంట్లో ఏంటంటే మనం మన ల్యాప్టాప్ కి వైర్లెస్ ద్వారా కనెక్షన్ ఇవ్వచ్చు లేదా మన ఫోన్ కి కనెక్షన్ ఇవ్వచ్చు లేదంటే బ్లూటూత్ ద్వారా కనెక్షన్ ఇవ్వచ్చు లేదంటే ఏదైనా యూఎస్బి ద్వారా కనెక్షన్ ఇవ్వచ్చు ఇలాంటి కనెక్షన్స్ ఇచ్చే వాటిని మనం ఏమంటారంటే ప్యాన్ అంటారు ప్యాన్ అంటే ఏంటి ఇక్కడ పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు యూజ్డ్ ఫర్ పర్సనల్ ఓన్లీ పర్సనల్ పర్పస్ ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ బ్లూటూత్ ఎన్ఎఫ్సి అనేది ఇన్ఫ్రారెడ్ అదే విధంగా యూఎస్బి అంటారు ఓకేనా సో ఒక కనెక్షన్ కేబుల్ ద్వారా కూడా ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ ని యూజ్ చేసుకోవచ్చు డేటా అనేది షేర్ చేసుకోవచ్చు వైఫై ఆన్ చేసి డేటా స్టోర్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా డేటా షేర్ చేసుకోవచ్చు యూఎస్బి ద్వారా డేటా షేర్ చేసుకోవచ్చు సో ఇట్లాగా మనం డేటా షేర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఇక్కడ ప్యాన్ అంటాం నెక్స్ట్ అదే విధంగా ల్యాన్ సో ల్యాన్ మీన్స్ సారీ క్యాన్ క్యాన్ మీన్స్ ఏంటంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటారు సో ఇది కొంచెం పైన రాస్తే ఇంకా బాగుండేది ఇంకా ఈజీగా అర్థమయ్యేది సో క్యాంపస్ ఏరియా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన చుట్టుపక్కల ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఇలాంటి కాలేజీలు ఉన్నాయి అవి ఏంటంటే ఒక క్యాంపస్ ఉన్నాయి వాటికి లేదు కదా డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపస్ ఉంటాయి సో ఆ క్యాంపస్ అన్నింటికి కలిపి మనం డేటా షేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాలేజీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ కాలేజీకి వచ్చేసరికి డిగ్రీ అనేది ఒక బ్రాంచ్ నెక్స్ట్ బీటెక్ అనేది ఒక బ్రాంచ్ అనుకుందాం ఎంఎస్సీ అనేది ఒక బ్రాంచ్ మూడే ఉన్నాయి ఆ కాలేజీ నేమ్ మీద ఎక్స్ అనే కాలేజీకి డిగ్రీ బీటెక్ నెక్స్ట్ అదే విధంగా ఎంఎస్సి కూడా ఉంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మూడు డేటాని షేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేదాన్ని ఇక్కడ క్యాన్ అంటాం క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటాం ఓకేనా ఇక్కడ ఏంటంటే టూ ఆర్ మోర్ ల్యాన్స్ ల్యాన్స్ అనేవి ల్యాన్ అంటే ఏంటి ఒక ఆఫీస్ కి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ క్యాన్ అంటే ఏంటంటే ఎక్కువ ఆఫీసులకు ఉపయోగపడుతుంది ఆ మూడు ఆఫీసుల్లో నాలుగు ఆఫీసుల్లో కనెక్షన్ ఇవ్వడానికి యూజ్ చేసేదాన్ని ఇక్కడ క్యాన్ అని అంటారు ఇవి వచ్చేసరికి రెండు కానీ అంతకు మించి ఎక్కువగానే ల్యాన్ అనేది యూజ్ చేసుకుంటాం ఓకేనా విత్ ఇన్ ద లిమిటెడ్ ఏరియా అది కూడా ఏంటంటే లిమిటెడ్ ఏరియానే ఉంటుంది ఎక్కువగా యూజ్ చేయలేం ఎగ్జాంపుల్కి ఏంటంటే యూనివర్సిటీస్ అని చెప్పాను యూనివర్సిటీస్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి యూనివర్సిటీ అనే దాంట్లో ఎంబీఏ ఎంసీఏ నెక్స్ట్ బీటెక్ డిగ్రీలు ఇవన్నీ ఉంటాయి కదా సో అది నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి శాన్ శాన్ అంటే ఏంటంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటారు ఓకేనా స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ హై స్పీడ్ నెట్వర్క్ ఇది వచ్చేసరికి చాలా హై స్పీడ్ నెట్వర్క్ అంటారు స్పెషల్ గా డిజైన్ చేయబడింది దీనికోసం దట్ స్టోర్స్ అండ్ ప్రొవైడ్స్ ఏ యాక్సెస్ టు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎక్కువ డేటాని నేను స్టోర్ చేయాలి ఎక్కువ డేటాని నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఈ శాన్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాను ఓకే లిమిటెడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే చాలా ఉన్నాయి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ శాన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము సో ఇది ఓవరాల్ ఏంటంటే మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే